हेलो फ्रेंड्स नमस्ते ने मैथिली एलांदर बहुरा ब्रकोली नी ब्रकोली ग्रीन कलर उन्ना अंत कांडम अद चूँगी इला चूप्चे उद्देश्य दीन वाल इन उपयोग गत चाल सारे एस्पेशली बीपी शुगर कंट्रोल दीन कैपासीटी उकेना ఇప్పుడు దీన్ని నేను ఏం చేశాను అంటే గత కొద్ది రోజులుగా అంటే ఎండ బాగా వచ్చినప్పుడు నీళ్ళ పట్టున ఆరబెట్టానండి నీడబెట్టిన ఆరబెట్టింది చూపిస్తాను తేలికైన పద్ధతి దానివల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్తాను ఇదిగోండి ఎండ పెట్టింది అంటే నీళ్ళ పట్టున ఆరబెట్టేటప్పుడు సమయం ఎక్కువ పట్టింది కానీ బానే ఎండిందండి ఇప్పుడు నేను జార్లో పెట్టి వేస్తానండి చూడండి ఇది పొడి చేస్తాను ఇది పొడి చేయడం వల్ల ఉపయోగమేమిటి అనేది చెప్తాను ఒక్క నిమిషం ఇది పొడి చేయడం వల్ల మనకి ఎన్నో రకాల ప్రిజర్వ్ చేసుకోవడమేనండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కూరగాయని ఎండబెట్టి ప్రిజర్వ్ చేసుకోవడమే ఓకేనా మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నాను తేలికైన పద్ధతిలో తొందరగా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నానండి ఇది దీనివల్ల ఉపయోగం ఏమిటో చెప్తాను ఒక్క నిమిషం ఇది గ్రైండర్ చేసి మీ ముందే మీకు చూపిస్తాను పొడైపోయింది చూడండి ఇదిగోండి పొడి చూపిస్తాను పొడిలో వేసి దీనివల్ల ఉపయోగం ఏమిటో చెప్తాను ఇదిగోండి పొడి ఇలా వచ్చింది కదండి ఈ పొడిని ఇది దగ్గర దగ్గర 15 రోజులు నీళ్ళ పట్టున ఆరబెడితే ఈ పొడి తయారైందండి అంటే ఎండినట్టుగా అయింది ఈ పొడిని మనం ఎందులో వాడుకోవచ్చు అంటే ఈ పొడిని దాచుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే ఇది సీజనల్ వెజిటబుల్ కదండి క్యాలీఫ్లవర్ లాగానే బ్రకోలీ కూడా కాకపోతే క్యాలీఫ్లవర్ల కంటే కూడా ఎక్కువ హయ్యెస్ట్ విటమిన్స్ ఉన్నది ఈ బ్రకోలీలోనండి దీని గురించి తెలిసిన వాళ్ళు దీన్ని వదలరు దగ్గర దగ్గర 12-13 రకాలైనటువంటి విటమిన్స్ ఇందులో ఉన్నాయండి సరే ఇది ఏం చేయాలి అంటే మామూలుగా పాలల్లో కలుపుకుని తాగేయచ్చండి లేదంటే నీళ్ళలో కలుపుకోవచ్చు లేదు అంటే కూరల్లో వేసుకోవచ్చు అండి పప్పు కూరల్లో వాటిలో వేసుకోవచ్చు లేదా కూరగాయల్లో వేసుకోవచ్చు ఎందులో వేసుకున్నా సరే దాంట్లో ఉన్న ఒక తడి మాత్రమే ఎవాపరేట్ అవుతుంది కానీ మనకి దీంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని సమస్త అందులోనే ఉంటాయండి ఈ పొడిని ప్రిజర్వ్ చేసుకుంటే ఏ కూరలో అంటే ఆ కూరలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఈ కూరగాయకి విచిత్రం ఏమిటంటే ఏ టేస్ట్ ఉండదండి అది మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి ఇలా చేయడం వల్ల అన్నట్టు ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను మొన్న ఈ మధ్య మ్యాగజైన్లో కూడా రాశారండి ఏమనంటే ఈ పొడిని చేసి క్యాప్సూల్స్లో పెట్టి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా కూడా వాడుతున్నారండి అలా కంటే కూడా విటమిన్ ట్యాబ్లెట్ మళ్ళీ ఏదో క్యాప్సూల్ కవర్ ఏదో ఉంటుంది కదా అవన్నీ లేకుండా మామూలుగా ఇలా మనం డైరెక్ట్గా ఎండబెట్టుకుని అంటే నీడ పట్టును ఆరబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత ఇలా పొడి చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని కూరల్లో వేసుకుంటే మనకి విటమిన్స్ లోపం అనేది ఉండదండి ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్